మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను ఎంతో కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పార్లమెంట్లో నన్ను ఎంపీగా పంపించినందుకు ఎంతో సంతోషం. నేను మీరు రాకముందు అప్పుడు సార్ అర్థం మాట్లాడేశాను, ఇంకొక 3-4 నిమిషాలు నేను మాట్లాడతాను సార్. ఇవాళ యువత ఉన్నారు, యువత అంతా కూడా ఇక్కడ చాలా ఉన్నారు యువత. మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ తెలుపుకున్నాం. అలాగే ఇక్కడ రోడ్లు, తాగేనీరు సమస్య ఉంది, ఇవన్నీ కూడా మేము తీరుస్తామని మీ అందరికీ మాట చెప్తున్నాం ఇవాళ. అలాగే మన ఏలూరు పార్లమెంట్లో 8 నుంచి 9 ఇండస్ట్రీలు మేము తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ మీకు ఎందుకు అంత గట్టిగా నేను పరిశ్రమలు తీసుకొని వస్తానని చెప్తున్నానంటే, నేను కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి, మీ అందరికీ ఇక్కడ వచ్చే పరిశ్రమలు చెప్తున్నాను. నేను సార్ ఇక్కడే ఉన్నారు, గ్రీన్ కంపెనీ అని నెదర్లాండ్ కంపెనీతో మాట్లాడడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. మన ఉంగటూరు దగ్గర ఇండస్ట్రీ పెట్టి మీకు 2800 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వచ్చే 3 నెలల్లోనే చేస్తాం. నేను అలాగే సార్ వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ ఆ ఫ్యాక్టరీ చేస్తామని మీ అందరికీ మాట చెప్తున్నా. అలాగే ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఇవాళ రైతులు మన పార్లమెంట్లో రైతులు చాలా ఎత్తున్నారు. ఇవాళ పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, టొబాకో రైతులైనా కానివ్వండి, నిమ్మ రైతులైనా కానివ్వండి, అక్కువ రైతులైనా కానివ్వండి, అలాగే వరి రైతులైనా కానివ్వండి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర రాక. మీ అందరికీ తెలుపుకున్నాం, మేము వచ్చిన తక్షణమే మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం 100% చేస్తామని మీ అందరికీ తెలుపుకున్నాను. ఇవాళ కంటిన్యూస్గా మీటింగ్ ఉండడం వల్ల నా గొంతు పాడైపోయింది, అలాగే నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించమని కోరుకుంటూ. ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో మన ప్రభాకర్ అన్న ఉన్నారు, ప్రభాకర్ అన్నని గెలిపించి మీ అందరికీ కోరుతున్నాను. అలాగే నన్ను పార్లమెంట్కి మీరందరూ గెలిపించమని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికి మాట చెప్తున్నాం. నేను పార్లమెంట్లో మీ గళం గట్టిగా వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటాం. అందరికీ నమస్కారాలు. జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ, నమస్కారాలు. ఎన్నికలు జరుగుతున్నవే.